పుస్తకాలుస్తో ఫీజులు మాఫీ చేస్తాం భోజనాలు పెడతాం అంటున్నారు మీకు ఎవరా దెబ్బకు ఉందా 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు కేసు సిగ్గుందని అడుగుతున్నా నేను ఏ ప్రభుత్వం అయ్యా మీది ఇవాళ లీకేజ్ చేసి 30 లక్షల మంది భవిష్యత్తు మీద దెబ్బ కొట్టారు గతంలో కూడా గ్లోబల్ ఇన్ఫ్లేషన్లో పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయ్యారని లీకేజ్ అవడం వల్ల 32 మంది విద్యార్థులు చనిపోయారు పోయిన వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తారా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారా అని నేను కేటిఆర్ నిన్ను అడుగుతున్నా నేను ఇవాళ నాకేం సంబంధం ఆ రోజు నాకేం సంబంధం ఉన్నో ఈ రోజు నాకేం సంబంధం ఉన్నో మీకు సంబంధం లేకపోతే ఎందుకు కూర్చున్నారు దిగిపోండి దిగిపోండి మీకు మీకు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు కేసిఆర్ మాట్లాడేదవన్నీ సోషలిజం కానీ గుండెల్లో కరులు కట్టిన గుండాయిజం ఉంది కేసిఆర్ ని గుండెల్లో అందుకే గుండాయిజం పనులు చేస్తున్నారు ఇవాళ ఇవాళ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది డిస్మాండిల్ చేశాడు ఏ రకంగా డిస్మాండిల్ చేశాడు కొటారి కమిషన్ ఏం చెప్పింది ఎడ్యుకేషన్ సిస్టమ్ బడ్జెట్ లో 20% పెట్టమంది ఇమ్మంది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో 13% 14% ఇస్తున్నారు మరి ఈ రాష్ట్రాల్లో ఎంత ఇస్తారంటే 6% ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు నువ్వు ఇచ్చుంటే ఇవాళ దుస్థితి ఉండేది కాదు అన్యాయం జరిగేది కాదు కేజీ టు పీజీ ఇస్తానన్నా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇస్తానన్నా కానీ ఏది ఇవ్వలేదు ఇవాళ 30,000 గవర్నమెంట్ స్కూల్స్ మూసేసావు చాలా కాలేజీలో ప్రొఫెసర్లు లెక్చరర్ లేరు ఇంతకు ముందు యూనివర్సిటీలో వీసీ లేరు చాలా స్కూల్స్ టీచర్ లేరు ఈ జియో నంబర్ 317 తీసుకొచ్చి 3 పిల్లలు విడదీసావు మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి పిల్లలకి ఏం చదువు చెప్పగలుగుతారు అందుకే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం దెబ్బతీస్తాం ఎందుకంటే బాగా చదువుకుని పాస్ అవుతారు పాస్ అవుతే ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇస్తే జీతాలు ఇవ్వాలి ఈ సిస్టమ్నే లేకుండా చేస్తే నీకు హాయిగా ఉంటుంది కదా ఈ లీకేజ్ వల్ల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ 30 లక్షల మంది జీవితాలకి అర్థం లేకుండా పోయింది రోడ్డు మీద నుంచి ఒక్కేసబెట్టి రోడ్డు మీద నుంచో పెట్టి ఒక్కేసిఆర్ కేసిఆర్ నీకు ఎడ్యుకేషన్లో డబ్బులు కావాలి వ్యవసాయంలో డబ్బులు కావాలి ఆరోగ్య విషయంలో డబ్బులు కావాలి భూముల్లో డబ్బులు కావాలి లిక్కర్లో డబ్బులు కావాలి పేడలో డబ్బు కావాలి యావత్ తెలంగాణ డబ్బు కావాలి డబ్బు డబ్బు అంటే డబ్బని నీకు జబ్బు ఆరేని అడుగుతా కేసిఆర్ నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేసుకో ఇవాళ ఇక్కడ ఇంత బర్నింగ్ ఇష్యూ ఉంటుంటే ఒక్క ముక్క కూడా మాట్లాడలే కేసిఆర్ ఏమంటే వరంగల్కి వెళ్ళి వడగళ్ళ వాన పడింది అక్కడ రైతులను చూస్తాను అని అక్కడికి వెళ్ళాడు 10,000 ప్రకటించి వచ్చాడు గతంలో కూడా వడగళ్ళు వాన పడ్డాయి వర్షాలు పడ్డాయి 10,000 ఇస్తాన్నావు అప్పుడు ఇవ్వలేదు 10,000 ఇక్కడ హైదరాబాద్లో వరదలు వచ్చి మునిగిపోతే 10,000 ఇస్తాను అది ఇవ్వలేదు ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏంటని తేలకుండా ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తప్పించు తిరుగుతున్నామంటే నీవు నీ కొడుకు నీ ప్రభుత్వం తప్పు చేసిందని అర్థం అవుతుంది కేసిఆర్ సిగ్గు లేదు నీకు కేసిఆర్ నీలాంటి వాళ్ళని ఏం చేయాలి నిన్ను గద్దె దింపాలి ఇవాళ కేసిఆర్ కొడుకు సెట్కి నుంచి నోటీస్ పంపించారు మా సంజయ్ గారికి దేనికి సంజయ్ గారు ఏం తప్పు చేశారు భారతీయ జనతా పార్టీ ఏం తప్పు చేసింది చేసింది మీ ప్రభుత్వం తప్పు ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అంటే కేసిఆర్ నీ కూతురు నీ కొడుకు ఏం తప్పు చేయలేదు అందుకే ఒక సిట్ నుంచి పంపించారు లెటర్ అని చెప్పుకుంటున్నాం ఇది ఒక గేమ్ మైండ్ గేమ్ ఆడుతున్నావు కేసిఆర్ నేను ఒకటే చెప్తున్నాను ప్రజల్లారా ఈ కష్టం అన్నది మనల్ని వెంటాడుతూనే ఉంది అనేక మంది చనిపోతున్నారు చదువులు డిస్టర్బ్ అవుతున్నాయి మరి దీనికి ఏంటి సొల్యూషన్ విద్యా లోకం విద్యార్థులు యువకులు
కదలండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీ భవిష్యత్తు సమస్య మీ చదువుల సమస్య మీ ఉద్యోగాల సమస్య ఈ సమస్యను మీరు నడుంబిగించి ముందుకొస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేదా ఎప్పటికీ పరిష్కారం కాదు నాకెందుకు లేను అనుకుంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాడుతుంది మీకోసం నడుంబిగించి మాకు మా విద్యార్థులకి యువకులకి న్యాయం జరిగే వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదని మా పార్టీ మా సంజయ్ గారు చెప్పారు అందుకే ఇవాళ ధర్నా చేపట్టాం కాబట్టి ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఆ తెలంగాణ లేదు అవినీతి తెలంగాణ అయిపోయింది ఇవాళ ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నారు తెలంగాణ వచ్చింది నాకెందుకు లేని చేతులు దులుపుకోవడం కాదు ఉద్యమకారులారా బయటికి రండి అందరూ కలిసికట్టుగా ఇప్పుడు అసలు సిసలైన ఉద్యమాన్ని మొదలుపెట్టే సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను నేను రావాలి ఒక ఉద్యమకారినిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆ కాపాడుకోవాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి అది భారతీయ జనతా పార్టీ ఆ ఒక్క పార్టీ వల్లే సాధ్యం అవుతుంది ఒక మంచి ప్రధానమంత్రి ఉన్నాడు ఒక మంచి ముఖ్యమంత్రి కూడా మీకు ఇస్తాం ఈ కచ్చరా టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు వద్దు ఈ దోపిడీ ప్రభుత్వం వద్దు భారతీయ జనతా పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీ ప్రజల కోసం కొట్లాడే పార్టీ సిస్టమాటిక్గా అభివృద్ధి చేసే పార్టీ అడ్మినిస్ట్రేషన్ చేసే పార్టీ